హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్తాను. ఫ్రెండ్స్, అదేంటంటే మీ మొబైల్ యొక్క ఇప్పుడు కీప్యాడ్ ఉంటుంది కదా, ఈ కీప్యాడ్ పైన అదేవిధంగా మీ యొక్క డయల్ ప్యాడ్ పైన ఫొటోస్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అయితే చూడండి, నేను కొన్ని ఫొటోస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, నా కీప్యాడ్ పైన నా ఫోటో, అందమైన ఫోటో అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా నా డైలర్ ప్యాడ్లో కూడా ఈ రెండిట్లో ఫోటోని ఏ విధంగా సెట్ చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా మీరు వచ్చేసి మీ కీప్యాడ్ ఉంటుంది కదా, ఈ కీప్యాడ్ దానిపైన మీ ఫోటో సెట్ చేయాలనుకోండి. దీని గురించి మీరు ఏం చేస్తారంటే ముందు సెట్టింగ్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి మొబైల్లో సెట్టింగ్లోనే వెళ్ళాలి. ఫ్రెండ్స్, కాకపోతే వేరే మొబైల్లో వేరే సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నా ఎంఐ మొబైల్ కాబట్టి మీరు అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, అయితే వేరే మొబైల్లో అయితే లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ డైరెక్ట్ ఉంటుంది, లేకపోతే ఎంఐ మొబైల్ అయితే ఈ విధంగా అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు. ఫ్రెండ్స్, కరెంట్ కీబోర్డ్ ఉంది కదా, ఈ కరెంట్ కీబోర్డ్ని జనరల్గా మనకు స్విఫ్ట్ కీబోర్డ్ ఈ విధంగా ఉంటుంది. మీరు వచ్చేసి జీబోర్డ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, వన్స్ మీరు వచ్చేసి జీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు జీబోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ జీబోర్డ్ పైన ట్యాప్ చేయండి. జీబోర్డ్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి మనకు థీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మనకు రకరకాల థీమ్స్ వీళ్ళు డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. కావాలనుకుంటే మీరు మీ ఫొటోస్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం సింపుల్గా ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లస్ అనే ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ అనే ఐకాన్ పైన ట్యాప్ చేయగానే మీకు మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఏదో ఒక ఫోటోని సెట్ చేసుకోమంటుంది. నేను ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఇది నా ఫోటో అనేది సెట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ఈ ఫోటో పైన ట్యాప్ చేశాను. ఫోటో పైన ట్యాప్ చేయగానే మనకు క్రాప్ చేసుకోమంటుంది. ఎంతవరకు కావాలో అంతవరకు, నాకు ఇంతవరకు కావాలి ఫోటో. అయితే చూడండి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయగానే మనకు బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోమంటుంది. ఫ్రెండ్స్, అంటే మీకు ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో మీరు వచ్చేసి బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఈ విధంగా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ పైన ప్రెస్ చేయండి. డన్ పైన ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి. అంటే కీ బార్డర్స్ అంటమాట. అంటే కీప్యాడ్ యొక్క బార్డర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి అక్షరాలు ఏ విధంగా మారిపోతాయి. అంటే ఆ బార్డర్స్ని మీరు అప్లై చేస్తారా లేదా అని మనం అడుగుతుంది. మీరు చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, వన్స్ మీరు అప్లై పైన ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి కీప్యాడ్ అనేది ఆటోమేటిక్గా అప్లై కావడం జరిగింది. కావాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ దీనినే కాదు, మీరు ఎక్కడి నుంచి అయినా సరే వాట్సాప్ కావచ్చు, ఎక్కడను యూజ్ చేసుకున్నా మీకు కీబోర్డ్ అంతే, కీబోర్డ్ మారదు. ఫ్రెండ్స్, కాబట్టి మీకు ఫొటోస్ వన్స్ మీరు సెట్ చేసుకున్న ఆన్ ది స్పాట్లోనే మీకు వచ్చేసి ఈ విధంగా ఫోటో అనేది సెట్ కావడం జరుగుతుంది. అయితే చూడండి మీకు డయల్ ప్యాడ్ అని చెప్పాను కదా, అయితే డయల్ ప్యాడ్కి ఫొటోస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, జెన్ యూఐ డైలర్ అనే ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కీబోర్డ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నేను కీబోర్డ్ పైన ప్రెస్ చేయగానే అప్ డౌన్ అవుతుంది. చూడండి ఈ కీబోర్డ్ పైన మనకు ఫోటో రావాలి. దీని గురించి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. 3 డాట్స్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్సనలైజ్డ్ సెట్టింగ్లోకి వెళ్ళండి. పర్సనలైజ్డ్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అంటే ఇక్కడ డయల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, డయల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ పైన సెట్ చేయండి. ఫ్రెండ్ ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకుంటాను. నేను మా ఫ్రెండ్స్తో దిగిన ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫొటోస్ని మీరు దేనితో క్రాప్ చేయాలని అడుగుతుంది. నేను ఫొటోస్ అనే దానిపైన ప్రెస్ చేశాను. ఫొటోస్ అనే దానిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి మీకు నచ్చిన రేంజ్లో మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా డన్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, డన్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా డైలర్ ప్యాడ్ మీద ఆటోమేటిక్గా నాకు వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది సెట్ కావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా మీరు వచ్చేసి మీకు నచ్చిన అందమైన ఫొటోస్ని ఈ విధంగా మీ డైలర్ ప్యాడ్ అదేవిధంగా కీప్యాడ్ పైన సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.